సార్ టైం ఇస్తామని చెప్పేసి అన్నారు, వెబ్ నోట్ రిలీజ్ చేస్తామన్నారు, బట్ అక్కడ చైర్మన్ సార్ లేరు సార్, అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి వెబ్ నోట్ వచ్చేసేపు మేము పోం సార్. మాకు వెబ్ నోట్ ఖచ్చితంగా కావాలి, మళ్ళీ వెళ్ళి 2 డేస్ అంటే కష్టమైంది సార్. ప్లీజ్ మా రిక్వెస్ట్ కొంచెం కన్సిడర్ చేసి మాకు 3 నెలలు టైం ఇవ్వండి సార్. ఆ 48 అవర్స్ అంటే మేము మాకు మళ్ళీ అదే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం సార్, వస్తుందా రాదా అని. మాకు వెబ్ నోట్ ఇచ్చేంతసేపు ఇక్కడే ఉంటాం సార్. ఈ అభ్యర్థులు మెయిన్ గా ఒకటే చెప్తున్నారు, స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చారు, కనుక ఖచ్చితంగా ఇవాళ ఏదన్నా ఒకటి హామీ వస్తేనే మేము ఇక్కడ నుంచి బయటకు పోతామని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నది. మరోపక్క ఇటు చూడొచ్చు పోలీసులు కానీ అదేవిధంగా అద్దంకి దయకర్ కావచ్చు కొదరనం సార్ అభ్యర్థులకు కొంత కన్విన్స్ చేసినప్పటికీ ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అని చెప్పి అయితే వారందరూ కూడా అదే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము అధికారులను కలవడానికి కానీ మంత్రులను కలవడానికి కానీ, ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. సోషల్ మీడియా వేదికగా కూడా చాలాసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళొచ్చారు, ఇప్పుడు 2 రోజులు అంటున్నారు, ఈ 2 రోజులు దాన్ని ఎలా చూస్తున్నారు? 2 రోజులు అంటే లేట్ చేశారు సార్, లేటు కాదు ఇది. 24 అవర్స్ సాయంత్రం కల్లా ఏదో ఒక విషయం అనేది వెబ్ నోట్ ద్వారా రిలీజ్ చేయాలి. ఇది అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చైర్మన్ ఇక్కడికి రావాలి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి వారు కోరుతున్నారు. మీరు చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ మీ ప్లానింగ్ ఏంది, ఇక్కడి నుంచి వెళ్తారా ఇట్లా? ఇప్పుడు స్పష్టమైన మాకు ఈ రోజు వరకు సాయంత్రం వరకు వెబ్ నోట్ కంపల్సరీ రావాలి, లేకపోతే రేపు పొద్దున నిరుద్యోగుల ఏందో మొత్తం అందరం స్టూడెంట్స్ అందరం ఏకమై ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క దగ్గర మొత్తం అందరం ప్రతి ఒక్క ధర్నాలు చేస్తామని చెప్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కనీసం ఆలోచించాలి, మీ చిత్తశుద్ధి ఎందుకు నిరూపించుకోవాలి. మీరు నిజంగా తెలంగాణ వాదులు అయితే, నిజంగా తెలంగాణ మీద మీకు సుస్థిరాభివృద్ధి ఉంటే, మీరు నిజంగా తెలంగాణ వాదులు అయితే ఖచ్చితంగా గ్రూప్ 2 వాయిదా వేసి మీ చిత్తశుద్ధి ఏదో నిరూపించుకోవాలి. అసెంబ్లీ సాధ్యంగా మీరు పోరాడలేదు, సుధీర్ రెడ్డి సార్కి దరఖాస్తు ఇచ్చినప్పుడు మీరు కనీసం పోరాడలేదు. నీలో నిధులు నియామకాలు అన్న నీలో వచ్చినాయి, నిధులు వచ్చినాయి, నియామకాలు అయ్యి అమ్ముకున్నారు, 15 నోటిఫికేషన్లు అమ్ముకున్నారు, ఆయన అడగలేదు. 2 నెలల ట్యాంక్ ఇవ్వని చెప్తున్నాం, 2 నెలలు 15 నోటిఫికేషన్లు అమ్ముకున్నారు, ఆయన ఏం మాట్లాడలేదు. 2 నెలలు ఛాన్స్ ఇరి ఆడ ఎకానమీ మస్తు టఫ్ ఉంది. మేము మీరు ఏదైతే అడ్వాన్స్ పెట్టారో దాన్ని మేము అడుగుతున్నాం, ఇంకోటి టైం ఇస్తున్నారు ఇవ్వట్లేదు. 2 ఆప్షన్లు ఇక్కడ, సబ్జెక్ట్ పెరిగింది, 100 పుస్తకాలు అయినాయి, మాక్సిమం మీ కనీసం ఆలోచించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కనీసం చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంగిత గారితో ఆలోచించింది. ఐటీలో 33% రిజర్వేషన్ అంటు 33% గ్రోత్ వచ్చినట్టు, అందులో తెలంగాణ వాళ్ళు ఎంతమంది కనీసం మీరు 15 రోజులు ఇచ్చిండు కానీ, వైన్ షాప్లకు 15 రోజులు లైసెన్స్ ఇచ్చింది కానీ, టైం ఇచ్చింది కానీ, నిరుద్యోగుల కోసం ఒక 2 నెలలు ఇవ్వలేకపోతున్నారు. సాయంత్రం కల్లా 48 గంటల లోపల కేటీఆర్ సారు కేసీఆర్ సార్ మాకు మీ మీద ఏం కోపం లేదు, అది మాకు అవసరం కూడా లేదు. ఒకటి, ఏ నాయకుడు కూడా మాకు సపోర్ట్ లేదు, మీరు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఉద్యమం చేస్తున్నావు, కనీసం మీరు ఆలోచించండి. గ్రూప్ 2లో హెవీ సబ్జెక్ట్ ఉంది, కనీసం 2 మంత్స్ అయితే రివిజన్ అవుతుంది, మీరు కనీసం ఆలోచించండి, కొద్దిగా ఆలోచించండి. నిధులపైన నీళ్ళు వచ్చినాయి కానీ నియామకాలు రాలేదు, ఆలోచించండి. మీ ఆలోచనలు విధానాలు కరెక్ట్గానే ఉన్నాయి, మీకు కాదని అనట్లేదు. ఒక నియామకాల వారిని మీ ఏమంటే పక్కనున్న తొత్తులే మీ విధంగా చేస్తున్నాం, మాకు అర్థం కావట్లేదు. మీరు కనీసం ఇంత నిరుద్యోగుల మీద కనీసం జాలితోటైనా మీరు ఆలోచించి గ్రూప్ 1 అమ్ముకురాని అన్నారు, సరే అమ్ముకున్నారు గ్రూప్ 1, అయినా మేమేం అడగలేదు. 15 నోటిఫికేషన్ల పైన అయినా ఏం అడగలేదు. ఒకటే ఒక మాట, గ్రూప్ 2 2 2 2 మంత్స్ పోస్ట్ పోన్ చేసి మీ శుద్ధశుద్ధి అందరూ నిరూపించుకోరు. అది అభ్యర్థులు అయితే చాలా వరకు లోపలికి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ లేరు, ఎందుకంటే చైర్మన్ కానీ అధికారులు స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. సో ఒక పక్క పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు వెళ్ళిపోవాలని చెప్పి, మరోపక్క మీకు స్పష్టమైన హామీ రాలేదు, ఎలా చూస్తారు? కంపల్సరీ వస్తాయని భావిస్తూనే ఉన్నాం, వచ్చే వారికి ఇక్కడి నుంచి అయితే కదిలేదు లేదు. ఎందుకంటే ఇప్పటికి 20 రోజులుగా మంత్రులు కలిసిరు, ఎమ్మెల్యేలు కలిసిరు, ప్రభుత్వాన్ని కలిసిరు, అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది, అయినా కూడా ప్రభుత్వం మొండివైఖరిగా ఉన్నది. ఆ మొండివైఖరి మార్చుకొని విద్యార్థుల యొక్క బాధను అర్థం చేసుకొని ఉద్యోగాలు వేయడం కాదు, ఉద్యోగాలు చదువుకోవడానికి కూడా టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఎగ్జామ్లు పెడితే విద్యార్థులకు ఎలా న్యాయం జరుగుతుంది? కాబట్టి టైం పెంచి ఒక్కొక్క ఎగ్జామ్కి 2 నెలలు టైం ఉండేటట్టు చూసి, ముఖ్యంగా గ్రూప్ 2 అనేది తెలంగాణలో ఒక ఐఏఎస్ మాదిరిగా దీన్ని భావిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మంది రాసే ఉద్యోగం ఏంటంటే గ్రూప్ 2. అలాంటి గ్రూప్ 2లో మీరు వేసిన పోస్టే చాలా తక్కువ,
పోస్ట్ లకు కూడా గందరగోళంగా ఇమిడియట్ ఎగ్జామ్ పెడతామని కూర్చోవడం కరెక్ట్ కాదు. ఉద్యోగాల సంఖ్యను కూడా పెంచాలా, 783 ఉద్యోగాలు ఉన్నాయి వాటి 2000 చేయాలా, గ్రూప్ 2 ఉద్యోగ గ్రూప్ 3 ఉద్యోగాలు 1300 ఉద్యోగాలు ఉన్నాయి వాటి 3000 ఉద్యోగాలు, మొత్తంగా 5000 ఉద్యోగాలతో గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు నింపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వేల మంది సాక్ష్యమే ఇలా వాయిదా వేయడానికి ఒక డిమాండ్ అనేది ఎట్లా కనబడుతుందో మనం ఇక ఈ పరిస్థితి చూస్తాం మీకు అర్థమవుతుంది. కాబట్టి కంపల్సరీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశతో ఉన్నాం, నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అది ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అభ్యర్థుల ప్లకార్డ్స్ మనం చూడొచ్చు. వెబ్ నోట్ ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చేంత వరకు ప్రొటెస్ట్ విరమించలేదని వారు చెప్తున్నటువంటి పరిస్థితి దాదాపు ఖచ్చితంగా ఇక్కడికి చైర్మన్ వచ్చి మాట్లాడి సూర్య మనం చెప్పుకోవచ్చు కొన్ని గ్రూప్ 2 వాయిదా వేశారంటూ కొన్ని రూమర్స్ వస్తున్నాయి. వాస్తవానికి టీఎస్పీఎస్సీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటువంటిది అధికారికంగా ఇక్కడ ప్రకటించలేదు. ఇంతవరకు కూడా మనం కమిషన్ అధికారులతో మాట్లాడినప్పుడు ఎటువంటి స్పష్టత కూడా మనకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా అయితే ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా మాకు పరిష్కారం మా సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పి గ్రూప్ అభ్యర్థులు చెప్తున్నారు. ఇటు కొంతమంది నాయకులు పోలీసులు కన్విన్స్ చేసినప్పటికీ కూడా అభ్యర్థులు వినే పరిస్థితిలో లేరు. సాయంత్రం కానీ రాత్రి కానీ రేపటి వరకు కూడా ఇక్కడే కూర్చొని తమ ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తామని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క టీఎస్పీఎస్సీలో చూస్తే మాత్రము కొంతమంది అధికారులు అందుబాటులో ఉన్నారు, చైర్మన్ కూడా ఇక్కడ లేకపోవడంతో ఖచ్చితంగా చైర్మన్ రావాలి, మా పరిష్కార మా సమస్యను ఖచ్చితంగా మా డిమాండ్ను ఆమోదించాలని చెప్పి అయితే అభ్యర్థులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. సో ప్రొటెస్ట్ అయితే యథావిధిగా ఇక్కడ అభ్యర్థులు అయితే కంటిన్యూ చేస్తున్నారు. సూర్య, థ్యాంక్ యూ విజయ్.